ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మీ ఫామ్ హౌస్లో పండిన పంటలన్నీ బాగా అమ్ముకున్నారా బాగా పైసలు సంపాదించినరా కోటి రూపాయలు పైన ఎకరానికి చూపిస్తారు కదా మీరు అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు కమర్షియల్ క్రాప్స్ వరి కూడా వేసుకుంటారు అందరికీ సన్నవారి ఏమంటారు మీరేమో వేసుకుంటారు ఆడ అన్నీ అమ్ముకున్నారా మంచిగా చల్లగా వర్షాలు రాకంటే ముందు పైసలు సంపాదించుకున్నరా నీ కొడుకు ఫామ్ హౌస్ నీ బిడ్డ ఫామ్ హౌస్ అన్ని అన్ని జాగాలల్లో పంటలు మంచిగా వండి అమ్మకం అయిపోయినట్టున్నది రైతాంగం పరిస్థితి ఏంది ఇలా ఏమన్నంటే నా ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే ప్రొక్యూర్మెంట్ చేస్తుంది దేశం మొత్తం అని ఇది ఈ దేశంలో వేరే రాష్ట్రాలలో వరి వండతలేదు మన గోధుమలు వండతలేవు పంజాబు హర్యానా వేరే రాష్ట్రాలు కర్ణాటక మధ్యప్రదేశ్ ఇక్కడ ఏం పండుతలేవు నువ్వు ఇక్కడనే పండుతున్నాయి నువ్వు ఒక్కడే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నావు నీ దగ్గర ఏదేం చెయ్యాలి సార్ నీ గవర్నమెంట్లో నీ ఒకటే తెలంగాణలో జరిగేది ఎనిమిది శాతం ఏడు శాతం ఆరు శాతం తరుగుదీసుడు ఏ రాష్ట్రంలో తీయరు ఏ రాష్ట్రంలో రైతుకింత గోస లేదు అందుకనే ఈ రైతు గోస దీక్ష అయ్యాల ఆల్రెడీ కోవిడ్ తోటి నానా తిప్పలు పడుతుంది రైతాంగం దాని మీద ఈ వేస్టేజ్ తరుగుదీసుడు దాని మీద మళ్ళా ఈ తుఫాన్లు వస్తుంటే నువ్వు నిద్రపోవుడు నీ యంత్రాంగం నిద్రపోవడు ఇలాంటి వరకు యాభై శాతం ప్రొక్యూర్మెంట్ కూడా గాలే కొనుగోలు కూడా గాలే ఇంకా యాభై శాతం ఇంకా పడున్నది అట్లనే తడుస్తూ ఉన్నది మొలకలు వస్తున్నాయి వరికి ఎన్నడూ మనం నిద్రలేసేది ఇక మొత్తం తెలంగాణలో రైతాంగాన్ని భూస్థాపితం అనుకుంటున్నావా ఏం సంగతి రై రైస్ మిల్లర్లతోటి కుమ్ముక్కై ఇవాళ రైతులని నాశనం చేస్తున్నవా చంద్రశేఖరరావు ఇవాళ ఈ కోవిడ్ పరిస్థితులలో ఆల్రెడీ కొట్టుమిట్టాడుతున్న రైతులకి ఈ ఏదైతే నువ్వు రైస్ మిల్లర్లకు అమ్ముడు వెయ్యి తరుగు తీస్తున్నావో అదనంగా అది స్టేట్ గవర్నమెంట్ బేరు చేయాలా ఎన్నడూ మన రైతాంగం వరే వండియకపోయినా నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే వండిస్తుందా అందుకనే ఈ తరుగు తీసుడు ఎన్నడూ లేని తరుగు ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం ఎనిమిది శాతం చేసుడు ఇదే నీ పాలన ఇంకా మన వరంగల్ పోతివి హెలికాప్టర్ గాలిమోటర్ ఎక్కిపోయినావు కదా గాలిమోటర్ ఎక్కిపోయినోడివి మొత్తం వరే కనబడుతుంది జల్దీ ప్రొక్యూర్మెంట్ చేయాలంటివి మరి ఏమైంది నీ లెక్క నిద్రపోతుందా నీ యంత్రాంగం అంతా ఏం సంగతి మక్క కొనుగోలు కేంద్రాలు పెట్టు మక్క కోతలకు వస్తున్నది ఎన్నడు ఎన్నడు నువ్వు నిద్రలేసేది ఎన్నడు మా దగ్గరకు వస్తే ఒకసారి వచ్చి మోడతాడు సభల నీ పక్కకి ప్రశాంత్ రెడ్డి ఇట్టిట్టిట్ అంటున్నాడు ఏంది నువ్వు అల్లం కొనుగో అల్లం కొమ్ము కొంట పసుపు కొమ్ము కొంట మక్కజొన్న కొంట ఎర్రజొన్న కొంట ఉన్న కొంట అంటే ఆయన ఇట్లా ఇట్లా ఊతున్నాడు ఎలక్షన్ సభల ఏమై ఏదైనా ఒంటివా మేము ఒక్క వాగ్దానం చేసినామయా దానికోసం మొత్తం తిప్పలు పడితే ఇలా మూడు వేల రూపాయలు రైతుకి క్వింటాల్కి మే పెరిగింది పసుపుకి ఒక లీటర్ రాస్తే సస్తావా కేంద్రం ఇస్తుంది అని లోక్సభలో కూడా మా మంత్రి చెప్పిండు ప్రపోజల్ పంపియండి ఏమి ఇవ్వాలా మీ రైతులకు తెలంగాణ పసుపు రైతులకు ఏమి ఇవ్వాలా అని ఒక ప్రపోజల్ పంపితే కేంద్రం భరిస్తుంది కేంద్రం తయారున్నది బోనస్ ఇవ్వనీకే స్కీమ్ కింద నీకేం రోగం ఏంటికి పంపవు ఏమైనా చేస్తున్నావు రైతుల కోసం నువ్వు చెప్పు ఏమైనా అంటే పత్తి డెబ్బై లక్షల ఎకరాలలో ఏంటి పత్తి పెంచండి ఏంటికి సీసీఐ ఉంటుందన్నా కాటన్ కార్పొరేషన్ ఉంటుందన్నా తమకు బాధ తప్పదానా ఒప్పుకో రాదే నా ప్రభుత్వం దివాలా తీసింది కొనుగోలు చేసే పరిస్థితులు లేదు మొత్తం ప్రభుత్వాన్ని భగీరథ కాళేశ్వరం రామేశ్వరం ఇలా కమ్మేసినా నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినా రైతుల కోసం నా దగ్గర పైసలు లేవని ఒప్పుకో బీ ఫేర్ ట్రాన్స్పరెంట్ గుడు బాగా మింగినాము దున్నపోతుల్లాగా మింగినాము నేను నా కొడుకు బిడ్డ అల్లుడు అందరం కలిసి ఒప్పుకో తప్పేం లేదు తప్పులొప్పుకుంటే ఇవాళ ఏం చేస్తున్నావు రైతాంగానికి అనేక సంవత్సరాల నుంచి స్ప్రింక్లర్ల మీద డిప్ ఇరిగేషన్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి ఆదర్శ రైతులకు వచ్చే సబ్సిడీలు ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తున్నావా అనేక సంవత్సరాల నుంచి ఇస్తలేవు ఇప్పుడు మొత్తం పర్మనెంట్గా బంద్ చేద్దామని నీ గవర్నమెంట్లో ప్లాన్ నడుస్తున్నది వాస్తవం కాదా అనేక విత్తనాల మీద సీడ్లు ఎత్తేసే సబ్ సీడ్ల మీద సబ్సిడీ ఎత్తేసే వ్యవహారం చేస్తలేవా కేసీఆర్ ఇందుకే ఉట్టిండు కావచ్చు ఫర్టిలైజర్లు యూరియాలు ఎంతనే ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఆరు లక్షలు మెట్రిక్ టన్నులు ఫ్రీ దీనికోసమే కేసీఆర్ ఉట్టిండు దేశం అంతా ఆగమైపోతుంది ప్రపంచం అంతా ఆగమైపోతుంది అంటది ఏమైందే ఈ రాష్ట్రంలో నువ్వు నీ కొడుకు బిడ్డే వీళ్ళందరూ కలిసి మింగే మింగుడికి రాష్ట్రం ఆగమవుతుంది తప్ప ఇంకేం లేదు ఇలాంటి నాడు మాన్సూన్ కూడా వస్తున్నది ఋతుపవనాలు వస్తున్నాయి రైతులు మొత్తం ఆగమవుతున్నారు సిగ్గుండాలే మేమే చేస్తాము దేశం మొత్తం ప్రొక్యూర్మెంట్ ఉందే ఏం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నావా తరుగు తీసుకుంటా నడ్డీల కొడుతున్నావు రైతులు అది ఏ రుణమాఫీ అటవీకే అంటే రైతు బంధు ఇస్తున్నా అంటావు ఉన్నాయన్నీ బంద్ చేసి పడేస్తున్నావు రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని అన్నీ బంద్ చేసేవాని అంటే రైతు బంధు ఇస్తున్నావు అంటావు మంచి వర్షాలు పడ్డాయని రైతు సంతోషపడలన పడే సమయంలో శనిలాగా దాపరించినవు తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి నువ్వు ఇక కోవిడ్ సమయంలో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పెట్టి రెండు మూడేళ్ల నుంచి ముత్తుకుంటా ఉన్నాం మేము అసెంబ్లీ ఎలక్షన్ల ముందు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మున్సిపల్ ఎలక్షన్ల ముందుకు వెళ్ళి ఉంటే కోవిడ్ రెండో వేవ్ కూడా అయిపోయే టైంకి ఆయుష్మాన్ భారత్ పెడతా అని ఏంది స్టేట్మెంట్ ఇస్తావు నువ్వు పెట్టేది అన్నాడు కోవిడ్ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్లందరు ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది ఇంటికి పోయేటాడు ఇంటికి పోతాడు నువ్వు ఎన్నడ పెడతావు నువ్వు ఎన్నడిస్తావు బా జాప్తా కరోనాలా ఫస్ట్ వేవ్లా సెకండ్ వేవ్లా ఎవరెవరైతే ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ రీఇంబర్స్మెంట్ చేయాలా బిల్స్ నీకు అప్పజెప్పిన వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ చేయాలా ఎవడు ఏం డ్రా డ్రామాలు చేస్తున్నావా ఎలక్షన్ స్టంట్లు అనుకుంటున్నావా ఎలక్షన్ ఎలక్షన్లు రెండేళ్ళు వస్తున్నాయని బయటికి వెళ్తున్నావు ఎంజీఎం హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు సుమా తెలంగాణ ప్రజలకు నేను చెప్తా ఉన్నాను మళ్ళీ ఎలక్షన్ల కోసం సార్ బయటికి వెళ్తున్నాడు సార్ ఆయుష్మాన్ భారత్ పెడితే లాభం ఎవరికి వస్తున్నది కోవిడ్ అయిపోతున్నది కేసులు తగ్గుతున్నాయి ఎన్నడిస్తావు పెట్టినోడు పరిస్థితి ఏంది అపులపాలైన పరిస్థితి ఏంది డ్రామాలు చేస్తున్నావు నీ డ్రామా భజనకు మళ్ళీ కొన్ని ఛానల్ ఉంటాయి ఈయన పదివిపోయే కాలం వచ్చింది ఈయనట ఇప్పుడు అన్ని ఇంప్లిమెంట్ చేస్తారట నువ్వు ఎన్నడి ఇంప్లిమెంట్ చేస్తావు ఆయుష్మాన్ భారత్ కానీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కానీ కేంద్ర పథకాలు ఎన్నడి ఇంప్లిమెంట్ చేస్తావు నువ్వు పెడతా అని చెప్తుంటే సరిపోతుందా ఏం డ్రామాలు చేస్తున్నావే రైస్ మిల్లర్ల మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద చూపెట్టు కార్పొరేట్ హాస్పిటళ్ళ మీద ఉన్న ప్రేమ కోవిడ్ పేషెంట్ల మీద చూపెట్టు రియల్ ఎస్టేట్ రామేశ్వరరావు మీద ఉన్న ప్రేమ గరీబు మహిళలకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాన్నావు కదా వాళ్ళ మీద చూపెట్టు మాటలేమో కోటలు దాటితే కాలు కడపదాటది రైతు గోస దీక్షని విజయవంతం చేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ధన్యవాదాలు